హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మహీ ఈరోజు మన వీడియోలో మనం గుమ్మడికాయ హల్వాని సింపుల్గా ఈజీగా చేసుకునేవి అయితే చూద్దాం మరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఒకవేళ నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా మరి ఇంగ్రీడియంట్స్ కాజు కిస్మిస్ అలాగే ఒక ఫుల్ కప్ పాలు అలాగే ఒక ఫుల్ కప్ బెల్లము అలాగే ఒక కిలో గుమ్మడికాయ తురుము పెట్టుకున్న తురుము అలాగే నెయ్యి తీసుకున్నాను అలాగే రెండు ఇలాచీలను కూడా తీసుకున్నాను వాటిని బ్రేక్ చేసేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది హల్వాకి ముందుగా గ్యాస్ పైన మనం ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఇంట్లో చేసుకున్న నెయ్యిని యూస్ చేస్తున్నాను అలాగే మనం ముందుగా తీసుకున్న కాజు కిస్మిస్ని రెండింటినీ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఎంత నిదానంగా వేయించుకుంటే అంత మంచిది వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో అదే నెయ్యిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుమును కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు గుమ్మడికాయ తినడం వల్ల మనకు చాలా హెల్త్కి మంచిది ఇయర్లీ వన్స్ అయినా తినాలంట మేము చిన్నప్పుడైతే బాగా తినేవాళ్ళం కానీ ఇప్పుడు కొంచెం ఊర్లో కూడా దొరకట్లేదు అందుకని చెప్పి ఈసారి అయితే మేము తెప్పించుకున్నాము ఒక కిలో మనం హల్వా చేసుకున్నాము అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ తినచ్చు అనమాట సేమ్ మన స్వీట్ స్టాల్లో మనం స్వీట్స్ ఎలా కొనుక్కొని తింటాం సేమ్ అలాగే ఉంటుంది చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పాలను ఇందులో యాడ్ చేయాలి నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను ఒకవేళ ఫుల్ క్రీమ్ మిల్క్ లేకపోయినా మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు పాలు వేయడం వల్ల మనకు మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట ఇలా పాలు పోసి మొత్తం ఒకసారి కలిపి మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల ఆ పాలు కొన్న తేమ శాతము గుమ్మడికాయ పీల్చుకొని మంచిగా ఉడికిపోతుందనమాట లోపల మొత్తం ఇలా ఉడికిపోయిన తర్వాత మనం లిడ్ తీసుకొని ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకుంటే అప్పటికే మనకు ఆల్మోస్ట్ గుమ్మడికాయ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆబోనే ఉడికిపోయి ఉంటదనమాట దాని తర్వాత మనము మరొక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక్క మూడు నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలి అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇప్పుడు మనము ముందుగా తీసుకున్న బెల్లం తురుమును ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా ఫుల్గా కలిపి మనం లిడ్ పెట్టుకొని మరొక్క మూడు నిమిషాల పాటు కరిగేంత వరకు వెయిట్ చేయాలి నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఇది వచ్చేసి నేను రత్నదీప్లో తీసుకున్నాను షుగర్ కూడా యూస్ చేయొచ్చు ఆ ప్లేస్లో కానీ షుగర్ని కాస్త అవాయిడ్ చేయడం మంచిదని చెప్పేసి నేను ఆర్గానిక్ బెల్లాన్ని యూజ్ చేశాను ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే బెల్లాన్ని యూజ్ చేయండి షుగర్ కూడా బాగుంటుంది బట్ నేనైతే బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను అది మీ ఇష్టం ఆప్షనల్ మాత్రమే ఒక మూడు నిమిషాల తర్వాత మరొకసారి తీసి మనము మరొకసారి బాగా కలుపుకోవాలి అందులో వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటేనా మనం మరొక్క రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ కంటెంట్ తగ్గిపోయి మనకు దగ్గర వచ్చేసి అందులో ఉన్న నెయ్యి శాతం బయటకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే మంత్లీ వన్స్ తినడానికి ట్రై చేయండి అలానే ఎక్కువగా తీసుకుంటే కొందరికి వేడి కూడా చేస్తుందంట మనము మన హెల్త్ కండిషన్ని బట్టి తీసుకోవడం చాలా మంచిది ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకుంటే చాలా మంచిది అనమాట దీని సీడ్స్ కూడా చాలా మంచిది అనమాట తింటే మేమైతే మ్యాక్సిమము వీటిలో ఉన్న సీడ్స్ మాత్రం పడేయకుండానే మేము ఎండబెట్టుకొని తింటాం ఇప్పుడు మనము తీసుకున్న ఇలాచిని లైట్గా స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేనైతే అలా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆ ఫ్లేవర్ మొత్తం హల్వా పడుతుంది అనమాట అలాగే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాలు కిస్మిస్ని సగం యాడ్ చేసి ఒకసారి కలుపుకొని త మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హల్వా అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్